సో ఇప్పుడు ఎవరైతే బూర నర్సయ్యగౌడ్ గురించి మాట్లాడుకున్నామో ఆ బూర నర్సయ్యగౌడ్ గతంలో ఒకసారి ఇదే నియోజకవర్గానికి ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. మరి గతంలో ఏమన్నా ఇదే బూర నర్సయ్యగౌడ్ మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా నడిపించిందా ఐదేళ్ళు పార్లమెంట్లో సభ్యుడిగా ఉన్న సందర్భంగా? నేను ఒకటే చెప్తున్నా, భువనగిరి పార్లమెంట్ 2009లో ఫామ్ అయింది డీలిమిటేషన్, 9లో రాజగోపాల్ రెడ్డి, 14లో బూర నర్సయ్యగౌడ్, 19లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంటే ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిర్రు, ఒకే మా బ్రదర్సు, మధ్యన బూర నర్సయ్యగౌడ్ గెలిచిండు. వీళ్ళ ముగ్గురి పాలన మీద మీరు రెఫరెండం తీసుకోండి. నేను కాంగ్రెస్ వాదిగా నేను గొప్పలు చెప్పుకోవద్దు. మీ ఛానల్ ద్వారా నేను మేము బ్రహ్మాండంగా చేసినాం, బూర నర్సయ్యగౌడ్ ఏం చేయలేదని చెప్తే కూడా తప్పు. నేను మా ఇద్దరు సోదరులు వాళ్ళ నిధులు ఎంపీ ల్యాడ్సే కాకుండా వాళ్ళిద్దరు ఎన్ని ఊర్లలో ఎంత డెవలప్మెంట్, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు వాళ్ళిద్దరు కార్యకర్తల కోసం. అది గౌడ, యాదవ, మున్నూర్కాప, పద్మచాల్య, ఇంకో కులమ, ఓ సిక్క, మైనార్టీయా, ఎస్సీయా, దళితుల, ఏం లేదు. ఏ కార్యకర్త, ఏ మనిషి కష్టం నుండి పిల్లగాడు చదువుకోనన్నా వాళ్ళకి డబ్బులు ఇచ్చినటువంటి ఘనత మావలేదు. మరి వాళ్ళ పాలనకు, బూర నర్సయ్య గౌడ్ పాలనకు వీళ్ళు కంపల్సరీ రిఫరెండం ఇవ్వాలి. ఎందుకంటే చామల కిరణ్ రెడ్డి ఇవాళ కొత్త వ్యక్తి, నాకు ఓటు వేస్తే కానీ నా గురించి నేను ఎట్లా పని, నేను ఏది చెప్పినా ఇప్పుడు నేను ఓట్ల కోసం చెప్తా అనుకుంటారు. కానీ ఇలా కోమటిరెడ్డి సోదరులు వచ్చి ఓపెన్గా చెప్తారు ఏమని, మా తమ్ముడు చామల కిరణ్ కుమార్ రెడ్డి కోటు వేస్తే మా మాదిరిగానే కష్టపడతాడు, మా మాదిరిగానే ఊర్లలో వచ్చి మీతో తిరుగుతాడని చెప్తారు. నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళిద్దరు ఎలా పనిచేసిర్రో, వాళ్ళిద్దరు ఎలా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడు వాళ్ళు ఎంత ప్రేమించిరో కార్యకర్తలను, ప్రజలను, నేను అదే విధంగా చేస్తా, అంతకంటే మించి చేస్తా. ఎందుకంటే నాకున్న సంబంధాలు భారతదేశ వ్యాప్తంగా, నేను పార్లమెంట్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసి భువనగిరి ప్రజలకు ఈ రోజు ఉన్న పరిస్థితులను మెరిగే విధంగా పాలన ఇస్తా అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో యువత విషయం తీసుకుంటే కూడా ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నాం, డెవలప్మెంట్ గురించి మాట్లాడుకున్నాం, గతంలో దానికి మీరు రెండు కంపేర్ చేసుకొని ప్రజలకే వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నారు. ఇప్పుడు యువత విషయం తీసుకుంటే యువతకి ఏమన్నా ఆ ఐదేళ్ల పాలన, ఏదైతే బూర నర్సయ్యగౌడ్ కాలంలో ఆ ఐదేళ్ల పాలనలో యువతకి ఉపాధి అవకాశాలు కానీ లేదంటే స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇట్లాంటి ఏమైనా జరిగింది? ఎందుకంటే హైదరాబాద్ కూతవేటి దూరంలో ఉన్నటువంటి నియోజకవర్గం, అట్లాంటిది ఏమైనా జరిగిందా లేకుంటే అందరూ కూడా వలస హైదరాబాద్ కావాల్సిందా? బేసిక్గా నేను ఏ నియోజకవర్గం పైన, మీరు నా వీడియోస్ చూడండి, బిలో 30 ఇయర్స్ 80% క్రౌడ్ ఉంటుంది నా చుట్టూ. వాళ్ళ ఎన్ఎస్వీఐ, యూత్ కాంగ్రెస్, లేకపోతే ఊర్లల్లో ఖాళీగా ఉండడం, రాజకీయాలు అనేది వాళ్ళకు ఇంట్రెస్ట్ కొద్ది రాజకీయ నాయకుల చుట్టూ తిరగడం అనేది ఒక లైన్ ఉంది. నేను వాళ్ళని అడిగిన, ఏంద్రా బిడ్డ ఏందని, హైదరాబాద్ పోతే మనం చదువుకున్నామన్న, డిగ్రీ చేసిన వాడు, ఇంజనీరింగ్ చేసిన, హైదరాబాద్ పోతే 20,000 జీతం వస్తుందన్నా, 20,000 జీతానికి రూమ్ కిరాయి తీసుకొని మెస్లో తిని బండిలో డీజిల్ పోసుకొని తిరిగితే ఇంకా 5,000 ఎక్కువైతే ఇంటికా తెప్పించుకోవాల్సి వస్తుంది. ఇంట్లో వాళ్ళకి 5,000 మేము పంపించేది ఉంటే బిడ్డ హైదరాబాద్కి ఎందుకు రా, ఈయన వచ్చి మాతో ఉండి ఏమైనా పని చేసుకో అంటారు. మీరు అన్నట్టు చదువు ఒకటి, ఉద్యోగం ఒకటి. గతంలో మనం ఎన్నోసార్లు ఉపాధి కల్పిస్తున్నామని ప్రతి సంవత్సరం దావోస్కి పోయి కోట్ల రూపాయలు తెస్తున్నాం. పెద్ద పెద్ద కంపెనీలు, మైక్రోసాఫ్ట్, డెలాయిట్, తర్వాత మనము గూగుల్, ఇట్లాంటి ముచ్చట్లు చెప్తుంటాం టీవీలలో, పేపర్లలో, ఫ్యాబ్ సిటీ, ఫ్యాబ్ ఏమంటారు, ఇంకా చిప్ మేకింగ్ ఇండస్ట్రీస్, టెస్లా, కొత్తగా టెస్లా వచ్చి, ఇవన్నిట్లో మనం మాట్లాడేటప్పుడు ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుతున్నామా, ఓన్లీ ఇండస్ట్రీ తెచ్చుకోవాలని ఆలోచన ఉందా మనకు అనేది ఫస్ట్ ప్రయారిటీ. మనం ఏ ఇండస్ట్రీతో మాట్లాడితే పర్సంటేజ్ ఆఫ్ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఏందనేది ఫస్ట్ క్వశ్చన్. వాళ్ళు ఏం అడుగుతారు మనల్ని, నో 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 ఇట్స్ నాట్ పాసిబుల్ అంటాడు. ఎందుకంటే వీ వాంట్ స్కిల్డ్ పీపుల్ అంటాడు. నువ్వు చదువుకున్న దానికి, నువ్వు పనిచేసేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. విదేశాలలో ఏమైంది అంటే చదువుకుంటప్పుడే వాడు ఏం చేస్తాడు, పార్ట్ టైం జాబ్ చేస్తాడు ఆ రిలెవెంట్ ఇండస్ట్రీతోటి. సో చదువుకు సంబంధించిన ప్రాక్టికల్గా ఉద్యోగం, ఈ రెండు కలిసి మనం ఒక వృద్ధిలోకి తీసుకోతే, మన దగ్గర చదివినోనికి ఉద్యోగం దొరకదు ప్యారలల్గా. ఇప్పుడు మెకానికల్ ఇంజనీర్ చేసేవాడు ఏదైనా మెకానికల్ ఇండస్ట్రీ ఉంటే దాంట్లో అప్రెంటిషిప్ జాయిన్ చేసి ప్యారలల్గా చదువుకుంటాడు. నేను ఈరోజు చెప్తున్న భువనగిరి అనేది, ఇప్పుడు మనం రింగ్ రోడ్ దగ్గర ఉన్నాం పెద్దంబరపేటలో, ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి RRR ఉంది. RRR అనేది కూడా నా కాన్స్టిట్యూన్సీలనే సర్కిల్ తిరుగుద్ది, 30% సర్కిల్. ఈ కారిడార్ని వీలైనంత మటుకు ఇండస్ట్రీస్ తీసుకురావాలి. ఓన్లీ హైటెక్ సిటీ వెస్ట్ సైడే కాదు, ఈస్ట్ సైడ్ కూడా చాలా డెవలప్మెంట్ అవసరం ఉంది. రాయగిరి అవతల దాకా ఉంది డెవలప్మెంట్, నియర్లీ జన్గామ్ నుంచి 40-50 కిలోమీటర్లకు టచ్ అయ్యింది RRR, 60 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి ఒక 60 ఉంటుంది హైదరాబాద్ నుంచి. ఈ RRR
హైదరాబాద్ టు ట్రిపుల్ ఆర్ సరౌండింగ్కి స్మార్ట్ సిటీస్ని తీసుకొచ్చి అక్కడ ఎక్కడ వాళ్ళకి అక్కడ సెంట్రలైజ్ చేయాలి ఎంప్లాయ్మెంట్, స్కిల్ నేర్పించి అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. చేస్తే ఏమైందంటే వాళ్ళకు ఖర్చులు భారం పడకుండా ఇంటి దగ్గరే ఉండి పని చేసుకునే అవకాశం ఉంటుంది.